హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీ స్పెషల్ అండి. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఆనియన్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం అండి. ఆనియన్ మిర్చి బజ్జీ కావాల్సిన వస్తువులండి, మిర్చి అండి 1/4 కేజీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి 1/4 కేజీ, శనగపిండి 100 గ్రాములు, బియ్యం పిండి అండి 1 టీ స్పూన్, కారము 1 టీ స్పూన్ ఉప్పు, 1 పించ్ వంట సోడా అండి. తర్వాత స్టఫింగ్ కోసం మనకి నువ్వులండి 100 గ్రాములు, అలాగే 50 గ్రామ్స్ వామ్ అండి, కొద్దిగా చింతపండు 1 10 గ్రామ్స్ చింతపండు, 1 నిమ్మకాయ అండి. ముందుగా మిర్చిలో పెట్టుకునే స్టఫ్ గురించి చెప్తానండి. 100 గ్రాములు నువ్వులు తీసుకున్నాం కదండి, దాన్ని వేయించి పెట్టుకోండి, అవి మిక్సీలో వేసుకోండి. అలాగే 50 గ్రామ్స్ వామ్ అండి, కొద్దిగా చింతపండు ఉంది కదా, చింతపండు కూడా వేసేయండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందు మిక్సీలో వేసుకొని స్టఫ్ తయారు చేసుకోండి. ఎందుకంటే మిర్చిలో పెట్టుకునే స్టఫ్ తయారైందండి, దీన్ని మిర్చి కట్ చేసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ముందు బజ్జీల పిండి రెడీ చేసి పెట్టుకుందామండి. ముందుగా తీసుకున్న 1/4 కేజీ శనగపిండి అండి, బియ్యం పిండి 100 గ్రాములు, కారం 1 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, 1 పించ్ వంట సోడా అండి. దీనిలో వాటర్ వేసుకొని గరిటె జారుగా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోండి. ఎందుకండి, మన బజ్జీల పిండి రెడీ అయిందండి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి బజ్జీల పిండి. ఇలా గరిటె జారుగా వస్తే ఈ కన్సిస్టెంట్ సరిపోతుందండి. ఇలాగా దీన్ని మనం తయారు చేసుకున్న వాము నువ్వులు చింతపండు వేసుకొని కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని కొద్దిగా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిర్చి తీసుకోండి. ఇదిగోండి, మసాలా పెట్టిన మిర్చి అండి, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని శనగపిండి తయారు చేసుకున్నాం కదా పేస్ట్, దానిలో ముంచి మనం బజ్జీలు వేసుకోవాలి. ఇదిగోండి, మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చి శనగపిండి పేస్ట్ ఉంది కదండి, దీనిలో ఈ మిరపకాయను ముంచి నూనె పెట్టుకుంటాము డీప్ ఫ్రైకి సరిపడా. ఇలాగే అన్నీ వేసుకోండి. ఇదిగోండి, చూసారు కదా బజ్జీలు వేయటం. ఇలా ఒక 5-6 విడివిడిగా వేసుకొని తీసి పెట్టుకోండి. ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, దానిలో కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, అలాగే నిమ్మరసం 1 స్పూన్ అండి. అలాగే కొద్దిగా వేయించిన వేసనగ గుళ్ళు కొన్ని వేసుకోండి. ఇదిగోండి, మన బజ్జీలు రెడీ అయిపోయినాయండి. వీటిని మధ్యకి కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకుందాం, డ్రెస్సింగ్ చేద్దాం. ఇదిగోండి, మన వేడివేడి ఆనియన్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.